రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 121వ జీవోను రద్దు చేసి సుంకరి ఇస్తాదారులను ఆదుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ముస్తాబాద్ మండల సుంకరి ఇస్తాదారులు సంఘాలు వెల్లడించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మండల సుంకరి ఇస్తాదారుల సంఘం ఆధ్వర్యంలో నేటి నుండి నిరవధిక సమ్మెకు దిగారు. సుంకర్ల వెంటనే 121 జీవోను రద్దు చేయాలి. జీవోను వెంటనే రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇంటికో ఉద్యోగం అనో తర్వాత ప్రతి మన తెలంగాణ మనం బంగారు తెలంగాణ తీసుకుందామని చెప్పి ఎంతో ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి వల్ల ఇవాళ పట్టాదారులు ఇసాదారులు వాళ్ళ యొక్క కుటుంబాలలో ఒక పచ్చగడ్డైతే భగ్గుమనే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి మీ ఇంటికో ఉద్యోగం సంగతి దేవుడెరుగు, కానీ ఉండే ఉద్యోగాలను ఇవాళ పట్టాదారులకు ఏ విధమైనటువంటి పట్టాదారులు ఇస్తానని నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఇసాదారులకు కూడా పట్టాదారులతో సమానమైనటువంటి పట్టాలు ప్రతి ఇసాదారిని కూడా ఇవ్వాలి. అది వీళ్ళ ప్రధాన డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు ఇవాళ కేవలం తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ మతదారులు రాలేదు, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ సుఖర్తనం లేదు. భారత స్వతంత్రం రాకముందు కూడా ఈ యొక్క రజాకాల వ్యవస్థ అప్పటి నుంచి కంటే ముందు కూడా ఈ సుంకర్ వ్యవస్థ ఉన్నది. మరి ఆ సుంకర్